తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా మీ బాకీ తీరదు. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు, వాగ్దానం చేశారు, అవునా? ఆ లెక్కన ఈ 5 ఏళ్లలో తల్లిదండ్రులు కట్టిన ఫీజు మొత్తము చంద్రబాబు గారు మీకు బాకీ అన్నమాట, అవునా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటికి వస్తే ముందు బాకీ సంగతి ఏమిటో అని తేల్చమనండి. ఆడపిల్ల పుడితే 25,000 రూపాయలు బ్యాంక్లో డిపాజిట్ చేస్తామని వాగ్దానం చేశారు, ఇచ్చారా? ఆ లెక్కన ఆడపిల్లలను కన్న ప్రతి తల్లిదండ్రులకు చంద్రబాబు గారు 25,000 రూపాయలు బాకీ అన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటికి వస్తే ముందు బాకీ సంగతి ఏమిటి అని అడగండి. కాలేజీ విద్యార్థులకి ఐప్యాడ్ ఇస్తామన్నారు, ఇచ్చారా? ఎన్నికల్లో ఉపాధి కూడా ఇచ్చేమని చెప్పండి. మహిళలకు స్మార్ట్ ఫోన్ ఇస్తామన్నాడు, ఇచ్చారమ్మా? ఎన్నికల్లో పే ఇచ్చేమని చెప్పండి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని. మీ హక్కుగా అడగండి. ఇంటికొక ఉద్యోగం అన్నారు, లేకపోతే 2,000 రూపాయలు ఇస్తామన్నారు, వాగ్దానం చేశారు, అవునా? ఆ లెక్కన నెలకు 2,000 ఇంటూ 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఎంత అయింది? అక్షరాల 120,000 రూపాయలు అయింది. ఆ లెక్కన చంద్రబాబు గారు ప్రతి ఇంటికి 120,000 రూపాయలు బాకీ ఉన్నారన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటికి వచ్చి ఓటు అడిగితే ముందు బాకీ సంగతి ఏమిటో తేల్చమని చెప్పండి. ప్రతి పేదవాడికి 3 సెంట్ల భూమి ఇస్తామన్నారు, దాంట్లో ఇల్లు కూడా కట్టిస్తామన్నారు, ఇచ్చారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు ఆయన కొడుకు కలిసి అమరావతిలో విశాఖపట్నంలో 1,000 ఎకరాలను మింగేశారు. ఆ భూమి అంతా ఎవరిదనుకున్నారు? మీదే. మీ భూమి మీకు రాసి ఇచ్చేసేమని చెప్పండి. రైతులకు రుణమాఫీ అన్నారు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నారు, చేనేతలకు రుణమాఫీ అన్నారు. అంటే మీకు ఎంత రుణం ఉందో అంత రుణము ప్లస్ 5 ఏళ్ళు వడ్డీ అంతా చంద్రబాబు గారు మీకు బాకీ అన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటికి వస్తే ముందు బాకీ సంగతి ఏమిటి అని అడగండి. మీ ఓటు కొనాలని వస్తారు, మీ ఇంటికి వస్తారు, వచ్చినప్పుడు అడగండి. నిజానికి వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా మీ బాకీ తీర్చలేరు, గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు గారు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా మీ బాకీ తీరరు.